అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి శ్రీమన్ గారికి, అలాగే శ్రీమన్ శెట్టి గారికి, ఇంకా ఆత్మీయులు నాకంటే పెద్దలందరికీ, అలాగే విజయలక్ష్మి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి నా ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ వేదిక అందరం కలుసుకున్నాము అంటే ఒక వ్యక్తి గురించి కలుసుకున్నాము. ఆయనే మన మంచి మాస్టారు, గురుతుల్యులు, పూజ్యులు, ఆరాధ్యులైనటువంటి మాదిరాజు రామమోహన్ రావు గారు. మాస్టర్ గారి జీవన సాఫల్య అవార్డు కోసం మనం ఇక్కడ అందరం గొప్పగా ప్రజెంట్ చేసుకోవడానికి కలుసుకున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ, అంటే నాకు మాస్టర్ గారి గురించి పెద్దగా తెలియదు, పరిచయం కూడా లేదు, నేను వచ్చి కూడా 2 సంవత్సరాలే అవుతుంది. పరిచయం మీ అందరినీ కలుసుకోవడం కూడా నాకు వస్తే 2 సంవత్సరాలే అవుతుంది. కాబట్టి గురువు గురించి అయితే చెప్పగలను. ఇందాక సార్ మాట్లాడారు కనిమంగ సంశీరాగారు, గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి చీకటిని తన్ని వేసి మనల్ని ఒక గొప్ప జ్ఞానాన్ని ఈ మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడే ఒక వ్యక్తి ఎవరు అంటే ఉపాధ్యాయుడు, గురువు. గురువు మనకి ఒక నిచ్చెన లాంటి వారు అనమాట. ఎందుకంటే తను కష్టపడతారు మనకు అన్ని చెప్పడానికి, అంత ఎంత తన దగ్గర ఉందో అంత జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి చాలా కష్టపడతారు. మనల్ని సంఘంలో ఒక గొప్ప వ్యక్తులుగా నిలబెట్టడానికి తను నిచ్చెన లాగా ఉపయోగపడతారు. నిజమేనా? నేను చెప్పింది రైట్ అనుకుంటే మీరు నాకు చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎంత ఎందుకే తిరిగినా కానీ ఆయన స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనల్ని నిలబడడానికి ఒక మన మొదటి ఎవరు అంటే గురువే. మనం ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి. మన గురించి తల్లిదండ్రులు గొప్పగా చెప్తారు. మనం చాలా గొప్ప వ్యక్తులు అయితే ఆనందించే వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా మన తల్లిదండ్రులు. తర్వాత ఎవరు అంటే మన గురువే. నిజమేనంటారా? మన గురువే. ఎందుకంటే ఎవరికి చాలా మంది అసలు పనులు ఉంటారు. మనము ఒక స్టేజ్కి వచ్చిన తప్ప వీడు నాకంటే గొప్పవాడు అయిపోయాడు, ఎందుకు అవ్వాలి అది అనుకుంటారు. కానీ ఆత్మీయంగా మనస్ఫూర్తిగా అభినందించేది తల్లిదండ్రుల తర్వాత ఎవరు అంటే ఒక ఉపాధ్యాయుడు. మన అనుబంధం కూడా అట్లానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి పెరిగిన తర్వాత ఎల్కేజీ చేస్తారు. మా మొట్టమొదటిగా చూసారు మాస్టర్ గారు మనం అప్పుడే. తర్వాత హై స్కూల్కి వచ్చినా ఎట్లా వచ్చినా కానీ మన అనుబంధం ఏంటంటే స్కూల్ నుంచి కాలేజీకి ఎట్లా వెళ్ళినా కానీ మనం ఎక్కడ కనిపించినా దారిలో కనిపించినా మాస్టర్లు బాగున్నారా అనగానే ఆయన కూడా చేసి బాగున్నారా నువ్వు ఎలా ఉన్నా అది ఒక ఆత్మీయ అనుబంధం. మన దగ్గర మన గురువుకి మనకి ఉన్న అనుబంధం అది ఎన్ని సంవత్సరాలైనా తరిగిపోదు. రోడ్డు మీద మనం నమస్తే చెప్పినా కానీ దగ్గరికి తీసుకుంటారు. గొప్పగా నేను ఇట్లా అయ్యాను మాస్టర్ అని అంటే నాకు తెలుసా, నేను ఎప్పుడో అనుకున్నాను. ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టు నేను బాగా చదివేదాన్ని అట్లా అని చెప్పాను మేడం. అట్లా నేను నాకు తెలుసా నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అనుకున్నాను, నాకు తెలుసు అంటే ముందే ఊహిస్తారనమాట. మా స్టూడెంట్ ఇంత గొప్పవాడు అవుతాడని ఆయన ముందే ఊహిస్తారు. అటువంటి మాస్టర్ని ఈ రోజున మనందరం ఇంత ఆనందంతో సత్కరించుకుంటున్నాము. అలాగే మీ అందరితో పాటు నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కూడా నిజంగా ధన్యురాలి. ఎందుకంటే నాకు తెలియకపోయినా కానీ ఒక వ్యక్తి గురించి తెలుసుకున్న అవకాశం ఈరోజు వచ్చింది. ఈరోజు మాస్టర్కి జీవన సాఫల్య అవార్డు ఇస్తున్నారంటే ఆయన ఎంత గొప్పవారు అనేది మనం తెలుసుకోవచ్చు. సేవ, సామాజిక సేవ కానివ్వండి, రోటరీ క్లబ్లో కానివ్వండి, కాలాన్ని విలువని తెలుసుకొని దాన్ని నడవడంలో కానివ్వండి, ఎందులో అయినా ఒక గొప్ప మనిషికి, పరిపూర్ణమైన మనిషికి మాత్రమే మనం అవార్డిస్తాం. అక్కడే తెలిసిపోతుంది ఒక వ్యక్తి ఎంత పరిపూర్ణత సాధించాడు అనేది. అలాగే ఇంకొక విషయం కూడా మనందరూ ఇక్కడ తెలుసుకోవాలి. ఒక ఎవరైనా నాలా కానీ నీలా కానీ ఎవరైనా ఒకరికి అవార్డు ఇస్తున్నారంటే అది ఒక గ్రేట్ సింబల్ లాగా అక్కడ కూర్చోండి. వాళ్ళే వచ్చి పలకరించాలి, నన్ను చేయాలి అనే ఒక థీమ్లో ఉంటారు. కానీ ఈరోజు నేను చూసాను మాస్టర్ గారు అలా లేదు. ఆయన అందరితో కలిసిపోయి తిరుగుతా, రిసీవ్ చేసుకుంటా, మాట్లాడతా, షేక్ హ్యాండ్ ఇస్తా, అసలు తన ఫంక్షన్ లా కాదు. ఎవరికో తను చేస్తున్న ఫీలింగ్తో తను తిరుగుతున్నారంటే అంతకంటే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక మహోన్నత వ్యక్తి మనకి ఎక్కడ కనిపించి స్టేజ్ మీద కూడా మేము చిన్నవాళ్ళం, ఆయన కంటే చాలా చిన్నవాళ్ళం అయినా కానీ మేము రాగానే లేవడం, అట్లాంటి చిన్న చిన్న సంస్కారాలు మనం కూడా నేర్చుకోవాలి. మన పిల్లలకి కూడా
కూడా నేర్పించారు. మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే ఈ జనరేషన్ లో కాలంతో పాటు కొడుకుపోతున్నాం. అటువంటి విలువల్ని మనం నేర్చుకోవట్లేదు, మన పిల్లలకి కూడా నేర్పించట్లేదు. అట్లాంటి ఎప్పుడు మాస్టర్ గారు లాంటి వాళ్ళని మనం ఒక ఉదాహరణగా చూపించి నేర్పించినట్లయితే చాలా వరకు సమాజంలో మంచి మార్పు వస్తుంది. ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి, సమాజంలో ఒక వ్యక్తి పరిపూర్ణంగా సాధించాడు విజయం అంటే దానికి తల్లిదండ్రులు ఎంత కారణమో గురువు కూడా అంతే కారణం. ఎందుకంటే మంచి గురువు ఎప్పుడైనా సరే మంచి విద్యార్థులనే బయటికి పంపిస్తాడు. దాని ద్వారా సమాజం కూడా బాగుపడుతుంది, వ్యక్తిగా కూడా మనం గొప్ప వాళ్ళు అవుతాము. భావి తరాల్లో మన పిల్లలకి కూడా మంచి వ్యక్తిత్వం ఏర్పడితే దాంతోపాటు దేశం మొత్తం బాగుపడుతుంది. ఇటువంటి మొత్తానికి ఒక ఎవరు అంటే రోల్ మోడల్ ఎవరు అంటే గురువు. ఆ గురువుని ఈ రోజున మనం సత్కరించుకుంటున్నాం అంటే మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాస్టర్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను పూర్తిగా మీ గురించి ఇంకొకసారి తెలుసుకొని తప్పకుండా ఎక్కువసేపు మాట్లాడతానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ధన్యవాదాలండి. మాస్టర్ జీవిత గమనం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని అంశాలను ప్రస్తావించినటువంటి ఉషారాణి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈనాటి దానవాక్ బ్రహ్మవాక్ అయితే బ్రహ్మోపన్యాసం అంటే ప్రధాన ఉపన్యాసం మన వేరే సుందరరావు గారి మాటలు మనం చివరి విధంగా అందుకు ముందుగా మాస్టర్ చేతుల మీదుగా పెరిగి ఎంతో అభివృద్ధి మరి విత్తనం మహావృక్షమైనట్టుగా ఈ ప్రాంతంలో అంతటి పేరు తెచ్చుకున్నటువంటి మాస్టారి మిత్రుడైనటువంటి మానవ శ్రీనివాసరెడ్డి గారి మంగిరెడ్డి గారి కుమారుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చినారు. వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మా కళాశాల పలకరంగా సభ్యులు ఎంపీటీసీ అనేక ఎంపీపీ అనేకటువంటి పదవులు నిర్వహించినటువంటి మా విద్యార్థి చిన్నవాడు అభినందనలతో తీసుకున్నారు. వేదిక మీద ఉన్న విద్యలకు వేదిక ముందున్న పార్టీలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సౌజన్యంతో ఒక మహత్తరమైనటువంటి జీవిత సాఫల్యత పురస్కారాన్ని స్వీకరిస్తున్న ఇక్కడ కూర్చున్న చాలా మందికి గురువర్యులైన మాదిరాజు రామమోహన్ రావు గారు ఈ అభినందనోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా వారి అభిమానిగా మీ అభిమానిగా మనందరి అభిమానిగా మనందరి తరఫున వారికి ముందుగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మాదిరాజు రామమోహన్ రావు గారు జగమెరిగిన గురువర్యులు. 3 దశాబ్దాల పాటు వేలాది మంది శిష్యుల్ని తీర్చిదిద్ది వాత్సల్య వర్షం కురిపించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు. ఆ విషయం చాలా మంది చెప్పారు. పర్చూరు పిఏఆర్టీఏ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పర్చూరు ప్రాంతంలో విద్యా వికాసానికి కృషి చేసినటువంటి నలుగురు మేస్త్రీలు ఉన్నారు. ఒకరు వల్లా సుబ్బారావు గారు, 2 కనకయ్య గారు, 3 మన రామ్మోహన్ రమేష్ గారు, 4 స్థలదాత అయినటువంటి ఐటీడీ కంపెనీ వారు. ఈ 4 కూడా మూలస్తంభాలు ఈ ప్రాంతంలో విద్యార్థి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని మనం అనుకుంటున్నాం, ఈ ప్రాంతము విద్యావ్యాప్తికి రాళ్ళెత్తినటువంటి తొలి 4 కూలీలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 వారి అవశేషంగా ఇప్పుడు మన మాస్టర్ మన ముందున్నారు. నిజంగా మాస్టర్ గారికి జీవిత సాఫల్యత పురస్కారం అది వారిని వరించి వచ్చింది, కానీ వారు దానికోసం ఎదురు చూడలేదు. వసంత మాసం వస్తే కోయలు పూస్తుందంటే మిగతా రోజుల్లో కోయలు గొంతెత్తరు. ఆ వసంత మాసంలో కోయలకు ఉన్నటువంటి ఖ్యాతి ఎంత గొప్పదో ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో
ముఖ్యంగా విద్యారంగంలో రామ్మోహన్ రావు మాస్టర్ గారికి ఉన్నటువంటి గుర్తింపు, ఖ్యాతి, కీర్తి అంత గొప్పది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సభ్యత, సంస్కారం ఈ రెండింటికి చక్రంగా మమకారానికి ఆకారంగా, మంచితనానికి ప్రాకారంగా, మంచి పనులకు శ్రీకారంగా, అందరికీ సహకారంగా, నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యంగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి మన రామ్మోహన్ రావు మాస్టర్. ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి చేత ఈ జీవిత సాఫల్య పురస్కారం వారు అందుకోవడం అనేది వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకే కాదు, వారి శిష్యలోకానికి, నాలాంటి వారి అభిమానులకు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజానీకానికి, రోటరీ సభ్యులకు, అలాగే వారిని అభిమానించేటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులకు అందరికీ కూడా ఒక పండుగ రోజుని నేను భావిస్తూ ఉన్నాను. జీవిత సాఫల్యత పురస్కారం, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ఏమిటి? నేను నాకెందుకు ఇవ్వకూడదు? అక్కడ కూర్చున్నటువంటి రమణాచార్యులు గారికి ఎందుకు ఇవ్వకూడదు? మేము టీచర్లమేగా. లేదా అక్కడ కూర్చున్న మా కుమారస్వామి గారికి ఎందుకు ఇవ్వకూడదు? లేదా ఇందాక మా ప్రార్థన చేసినటువంటి మా పాంచజన్యం గారికి ఎందుకు ఇవ్వకూడదు? లేకపోతే సేవారంగంలో గొప్ప కృషి చేస్తున్న మా ప్రసాద్ గారికి ఎందుకు ఇవ్వకూడదు? వెంటనే మాకు మాలాంటి వాళ్ళకి ప్రశ్నలు వస్తాయి, ఈ పురస్కారానికి మేము కూడా అర్హులమేమో, మాకు కూడా ఇస్తే బాగుంటుందేమో అని. అది అర్హత అనర్హత అనేది మనం కాదు నిర్ణయించుకోవాల్సింది, దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, అవన్నీ కూడా వారు బంగారాన్ని ఏ విధంగా అయితే బాగా మేలిని పట్టి దాన్ని తచ్చని చేసి మేలిని బంగారంగా తయారేసి ఆభరణాలకు సిద్ధం చేస్తారో, ఈ అవార్డు ఇచ్చేటువంటి వ్యక్తి కూడా అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. నేను స్వయంగా చూసే నాకు తెలుసు దాని గురించి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారికి చుట్టమైనందువల్ల, లేకపోతే మీరు వారిని కలిసినందువల్ల వచ్చేటువంటి అర్హతలు అవన్నీ కూడా వారి దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలా పరిశీలించి పరిశోధించి శ్రీ మాదిరాజు రామ్మోహన్ రావు గారిని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి రికమెండేషన్ లేదు, ఏ రాజకీయ నాయకులు ఏమి పెట్టలేదు. ఇందాక నేను హుషారాణి గారు చెప్పారు, నేను హుషారాణి గారు లాంటి వాళ్ళు టీచర్లు అయితే బాగుండదు, రాజకీయాలు కొంచెం పొరపాటు చేశారు. హుషారాణి గారు ఎంత చక్కగా చెప్పారండి, ఒక టీచర్ కూడా మాట్లాడలేనంత గొప్పగా మాట్లాడారు రైతుల గురించి. మరి అలాంటి వాళ్ళేమో రాజకీయాలకు పోతున్నారు, రాజకీయాల్లో పోవలసిన వాళ్ళేమో ఇంకో చోట పోతున్నారు. సమాజం చెడిపోతుంది, ఎందుకు చెడిపోతుంది, ఇట్లాగే చెడిపోతుంది, ఎవడే పని చేయాలి ఆ పనే చేయాలి, ఒకరి పనులు ఒకరు చేస్తే ఇట్లాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాస్టర్ గారిలో ఉన్నటువంటి అర్హతలన్నీ గుర్తించి ఈ పురస్కారం ఇస్తున్నారని సభాముఖంగా నేను మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏమిటి జీవిత సాఫల్యత పురస్కారం అంటే? మొట్టమొదటి వ్యక్తిగా పరిపూర్ణత సాధించడం. ఇక్కడ కూర్చున్న మన అందరం ప్రశ్న వేసుకుందాం, మనందరం కూడా వ్యక్తులుగా పరిపూర్ణత సాధించామా? ఏమిటి వ్యక్తిగా పరిపూర్ణత సాధించడం అంటే? నెంబర్ వన్, వృత్తి సాఫల్యత. ఇప్పుడు మాస్టర్ గారు టీచర్గా పనిచేశారు, ప్రిన్సిపల్గా పనిచేశారు, నేను లెక్చరర్గా పనిచేశారు, అందులో ఆయన సమాజ సేవలో ఉన్నారు, ఒక రాజకీయాల్లో ఉన్నారు, ఒక గురుడిగా ఉండవచ్చు, ఒక వ్యాపారంలో ఉండవచ్చు, ఏ వృత్తి అయినా సరే దానికి ఒక సాఫల్యత ఉంటుంది, దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, దాంట్లో కొంత నిజాయితీ ఉంటుంది, దాంట్లో కొన్ని మూలసూత్రాలు ఉంటాయి, నైతిక విలువలు కొన్ని ఉంటాయి. వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ సాఫల్యత సాధించడమే వ్యక్తిగా పరిపూర్ణత సాధించడం. ఇక నెంబర్ టూ, వ్యక్తిత్వ సాఫల్యత. వృత్తి సాఫల్యత వేరు, వ్యక్తిత్వ సాఫల్యత వేరు. వృత్తిలో సఫలత సాధించిన వాళ్ళంతా కూడా వ్యక్తులుగా గొప్ప వాళ్ళే. నేను అనుకోను, నేను మంచి టీచర్గా బాగా పాఠం చెప్పవచ్చు, కానీ బయటికి పోతే నేను చండాలంగా ప్రవర్తించవచ్చు. అట్లాగే బయట నేను చాలా గొప్పవాడిగా ఉండవచ్చు, కానీ క్లాసులో పోయి నోరు విప్పితే గొప్ప గొప్పలు అవ్వచ్చు. కాబట్టి వ్యక్తి లేదు, వ్యక్తిత్వం లేదు. కాబట్టి ఆ వ్యక్తిత్వ సాఫల్యత కూడా ఉండాలి. ఇవన్నీ చూశాను శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిత్వ సాఫల్యతకు వచ్చేటప్పటికీ మాస్టర్ గారికి 100 to 150% మార్కులు వేయచ్చు. ఎప్పటికి ఎయ్యని ప్రస్తుతం అప్పటిగా మాటలాడి అన్యుల మనములు ఒప్పించక తా నవ్వక
మెప్పించుక తెలుగువాడు, పద్యం అయితే తప్పించుక తెలుగువాడు అన్నది దానికి కొంచెం సవరణ చేస్తున్నాను. మెప్పించుక తెలుగువాడు ధన్యుడు సుమతి అంటే ఖచ్చితంగా సుమతి శతకారుడు మా రామ్మోహన్ రమేష్ గారు నిర్దేశించే ఆ పద్యం రాశారని అనుకుంటున్నాను. ఎంత చక్కగా మాట్లాడతారండి, ఎంత ప్రణీతంగా మాట్లాడతారు. ఇందాక మా అన్నగారు చెప్పారు సాంబశివరావు గారు, హిత భాషి మిత భాషి స్మిత భాషి అని. ఒక మనిషి గొప్పవాడిని చెప్పడానికి మూడు క్వాలిఫికేషన్స్ చాలు. మీరేం గండ పెండేలా వేసుకోవాల్సిన పని లేదు, మీరేం పెద్ద పెద్ద భుజకీర్తులు ధరించాల్సిన పని లేదు. ఒక వ్యక్తి గొప్పవాడంటే హిత భాషి మిత భాషి స్మిత భాషి, ఆ మూడు కూడా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రామ్మోహన్ రమేష్ గారు. అంతేకాదు వ్యక్తిత్వం సంపూర్ణత అంటే సాఫల్యత అంటే సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి, మర్యాద ఉండాలి, మనల్ని తెలిసి ఉండాలి, గౌరవించే స్వభావం కూడా ఉండాలి. వారితోటి నాకు ఒక మూడు దశాబ్దాల అనుభవం ఉంది లెక్చరర్గా. ఈ కళాశాలలో వారు ప్రిన్సిపల్గా పనిచేసేటప్పుడు రాష్ట్ర స్థాయిలో సారస్వత పోటీలు పెట్టేవారు విద్యార్థులు. బహుశా కాలం కళ్ళు తెరవని రోజుల్లోనే అసలు ఈ పోటీలంటే ఏమిటో తెలియని రోజుల్లోనే ఖర్చులను ఒక కేంద్రంగా చేసి ఏలూరు నుంచి అమలాపురం నుంచి అటు నెల్లూరు నుంచి గూడూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వందల మంది పిల్లల నుంచి ఇక్కడ పోటీలు పాల్గొనటువంటి ఓ ఖర్చులు కాలేజీ అనేది ఒకటి రాష్ట్రంలో ఒక మ్యాప్లో ఉంది అనే విషయం రామ్మోహన్ రావు గారి వల్ల తెలిసింది. అక్కడ ఖర్చుల గురించి ఎవరికి తెలియదు, ఇంకా ఇతర ఇలా తెలుసుంటే తెలిసి ఉండొచ్చు. ఖర్చుల్లో పల్లా వెంకయ్య గారు ఉన్నారని తెలియవచ్చు, లేకపోతే ఖర్చుల్లో పల్లా సుబ్బారావు గారు ఉన్నారని తెలియచ్చు, కనటి మాస్టర్ గారు ఉన్నారని తెలియవచ్చేమో, కానీ ఖర్చుల్లో ఒక కాలేజీ ఉంది, అక్కడ రాష్ట్ర స్థాయిలో అద్భుతమైనటువంటి పోటీలు జరుగుతాయి. అవి ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా చాలా నిష్పాక్షికమైనటువంటి జడ్జిమెంట్ లో జరుగుతాయి అనేది కూడా రామ్మోహన్ రావు గారు లోకానికి నిరూపించారు. స్వయంగా మా కళాశాల నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు నేను మా పిల్లలు తీసుకెళ్ళాను. ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలకి ఫస్ట్ సెకండ్ వచ్చాయి. అందుకు వారు నాకేం పేరు పెట్టారంటే ప్రైజ్ మాస్టర్ అని పేరు పెట్టారు. అంటే నేను వస్తే మా పిల్లలకి తప్పనిసరిగా ప్రైజ్ వస్తుంది. అంటే నాకు రామ్మోహన్ రావు గారు లాజీ ఉందని కాదు, అక్కడ నేను పిల్లల్ని ప్రిపేర్ చేయించుకొని తీసుకొచ్చేవాడిని, చక్కగా మాట్లాడేవాడు, ఆయన అభినందించేవాడు. ఆయన మర్యాద సంస్కారం ఎంత గొప్పది అంటే నేను చాలాసార్లు ఏదో పది మీద ఖర్చులు వచ్చినప్పుడు తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళేవాడిని. నన్ను అంత దూరంలో చూడడం కూడా ఆయన కుర్చీలోంచి లేచి వచ్చి రైలు మాస్టర్ అనేవాడు. ఎవరుండారండి ఈ రోజుల్లో, ఎవరున్నారు చెప్పండి. అంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు, అంత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మనం మన కుటుంబాల్లో చూస్తున్నామా? మన పిల్లలు ఎంత సంస్కార సభ్యత రాహిత్యంగా మన పిల్లలు పెరుగుతున్నారో, ఎంత కుళ్ళిపోయిన వ్యవస్థలో మనం ఉన్నామో మన అందరికీ తెలుసు. వ్యవస్థ చెడిపోయింది అంటే వ్యవస్థ తప్పు కాదు, మనుషులు తప్పు. మనం చెడిపోయామని చెప్పుకోవడానికి మొహమాట పడుతూ దేశం చెడిపోయింది వ్యవస్థ చెడిపోయింది అని అంటున్నారు, చాలా తప్పు. ముందు మనం కడుక్కోవాల్సింది బ్లీచింగ్ పౌడర్ పెడాలి వేసి ముందు మన హృదయాలు కడుక్కోవాలి. ముందు మనల్ని మనం సంస్కరించుకుంటే వ్యవస్థ తప్పనిసరిగా బాగుపడుతుంది. ఆ వ్యవస్థ బాగు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళు మన రామ్మోహన్ రావు గారు ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు కూడా అవలసినటువంటి గుడ్ క్వాలిటీస్ మాస్టర్ గారు. ఇందాక మా డాక్టర్ గారు చెప్పిన విజయలక్ష్మి గారు ఒక అధమ స్థాయి విద్యార్థి కూడా, అంటే పాఠం 4 సార్లు చెప్పినా కూడా అర్థం కానటువంటి విద్యార్థి కూడా పాఠం అర్థం ఏంటంటే చెప్పడమే ఉత్తమ ఉపాధ్యాయుడి యొక్క లక్షణం. ఆ క్వాలిటీస్ చాలా మందిలో ఉండదు. వచ్చింది నోట్లో నుంచి కలిపేసి బెల్లుగాడుతాడు బయటకు వెళ్ళే టీచర్స్ నాకు చాలా మంది తెలుసు. నేనే మధ్య కవితలు రాశాను. అతడు తెలుగు మాస్టర్, కాస్ అంటే ఇష్టం పిల్లలకే కష్టం. అతడు తెలుగు మాస్టర్, కాస్ అంటే ఇష్టం పిల్లలకే కష్టం. అంటే ఎవరికి ఇష్టమో ఎవరికి కష్టమో మీకు తెలిసింది, పాఠం చెప్పడం ఆయనకి ఇష్టమే, కానీ వెళ్ళడం మాత్రం పిల్లలకి మాత్రం చాలా కష్టంగా ఉండేది. అంటే ఏ పాటి తెలుగు లెక్చర్ మీకు అర్థమవుతుంది. కాబట్టి టీచర్ అంటే అట్లా కాదు, టీచర్ అంటే పిల్లల హృదయాల్ని, పిల్లల మనస్సుల్ని, పిల్లల ఆలోచన విధానాన్ని, పిల్లలకు ఉండేటువంటి ఇంటెలిజెన్సీని ప్రభావితం చేసేవాళ్ళు కావాలి, ఒక తరం ముందుకు నడిపేవాళ్ళు కావాలి. అప్పటికప్పుడు తాత్కాలికంగా ర్యాంకులు సాధించడము మార్కులు సాధించడము లేకపోతే ఇవి కాదు టీచర్ చేయాల్సిన పని. ఒక ప్రేరణాత్మకమైనటువంటి వృత్తి బోధన విశిష్టత కలిగినటువంటి టీచర్ని వాళ్ళ సమాజానికి కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది ఒక 20 వసీదారులను, ఒక జగదీశ్వరరావు గారిలోనో, అట్లాగే ఒక 40 కోటేశ్వరరావు గారిలోను ఉండేది. అటువంటి బోవకు చెందినటువంటి గొప్ప టీచరు మనకి రామ్మోహన్ రావు గారు. అందుకు వారికి జీవన సాఫల్యత పురస్కారం ఇవ్వడం అన్ని విధాల అర్హమైందని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే క్రియా సాఫల్యత,
ఊళ్ళో సాఫల్యత సాధించడం. వాడు చాలా గ్రాండ్ మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎంత గ్రాండ్ మేనేజ్మెంట్ అంటే ఈ పని చేస్తే లాభము నష్టము రెండు ఆలోచించి చాలా ప్లాన్ గా ఆయన వర్క్ చేస్తారు. ఆ విధంగా ఆయన తక్షశిలా యూనివర్సిటీ పేరు మనం ఎప్పుడో పూర్వకాలంలో విన్నాం. ఆయన ఏకశిలా విద్యానికేతన్ అని పేరు పెట్టాడు. నేను అడిగాను ఏమి సార్ తక్షశిల కార్మిక ఏకశిల పెట్టారంటే కాదండి ఏకశిల 30 సంవత్సరాల నాడు మా కళాశాలలో నెల నెల వెన్నెల అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రథమ సంచికను వేరవ సుందరరావు మిత్రుల ద్వారా అందిస్తూ మనందరినీ కూడా ఆనంద పెట్టాడు. ఆ ఉత్సాహం ఇన్నాళ్ళ తర్వాత కూడా ఆయనలో కనిపించింది. అది చాలా సంతోషం. త్రివేణి సంగమంలో ఉండేటువంటి 3 నదుల యొక్క లక్షణాలను త్రిపదాలుగా ప్రవసింపజేసినటువంటి రామమోహన్ రావు గారి ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి 3 లక్షణాలను విడదీసి వెంగడించి తెలియజేశాడు ఈనాడు మన సుందరరావు గారు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అవతల ఉన్నటువంటి సంస్థ యొక్క అర్హత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వీరు ఆ ఉభయ రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు వీరు 27 జాతీయ బహుమతులను పొందారు. అంతర్జాతీయ స్థాయిలో 4 బహుమతులను పొందారు. 42 దేశాలలో వివిధములైనటువంటి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 32 చలనచిత్రాలలో నటించారు. 60 చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. సినీ డాన్స్ మాస్టర్ అయినటువంటి శివశంకర్ గారి ప్రియ శిష్యులుగా వీరు వ్యవహరిస్తున్నారు. 200 మంది సినీ నటులను వెండి తరకు పరిచయం చేశారు.